వైసీపీ ప్రభుత్వంలో శాండ్ మాఫియా రోజు రోజుకు రెచ్చిపోతోంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తవ్వకాలు చేపట్టి నిలువున దోచేస్తున్నారు. మచిలీపట్నం శారదానగర్ వద్ద మట్టి అక్రమ రవాణాను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలోని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. మట్టి తరలింపుపై రెవెన్యూ అధికారులకు కొల్లు రవీంద్ర స్వయంగా ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. మట్టి రవాణాను అడ్డుకున్న టీడీపీ నేతలపై మట్టి మాఫియా మూకుమ్మడిగా దాడి చేసింది. మా ట్రాక్టర్లను అడ్డుకునే అధికారం ఎవరిచ్చారంటూ టీడీపీ నేతలపై ఎదురు దాడికి పాల్పడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న వీఆర్ఓపై కూడా దాడి చేశారు. అక్కడే ఉన్న టీడీపీ నగర కార్యదర్శి కాంతారావుపై మట్టి మాఫియా దౌర్జన్యానికి దిగింది. మచిలీపట్నంలో అధికార పార్టీ నేతల ఆగడాలు పెరిగిపోతున్నాయని, మట్టి మాఫియా ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మట్టి మాఫియా దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ మట్టి మాఫియాకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరస్పాండెంట్ ప్రసాద్ టెలిఫోన్ లైన్ అందిస్తారు. ప్రసాద్, శ్రీనివాస్, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మట్టి మాఫియా ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఫారెస్ట్ ల్యాండ్స్ తో పాటు మైనింగ్, మరోవైపు మట్టి, ఇసుక, ఇలా నాలుగు వైపుల నుంచి కూడా ఎగస్ట్గా దోచుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం శారదానగర్ లో మట్టి మాఫియా కొన్ని ట్రాక్టర్లో మట్టిని రవాణా చేస్తున్నారని తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రాంతానికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. సంబంధిత అధికారులకు కూడా సమాచారం కూడా అందించారు. అయితే వెంటనే స్పందించాల్సిన అధికారులు రాక ఆలస్యమైంది. ఈలోపే మట్టి మాఫియా ఎవరైతే అడ్డుకున్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే స్థానిక కార్యకర్తలపై కూడా దాడులు తెగబడ్డారు. మమ్మల్ని అడ్డుకునే హక్కు మీకు ఎవరిచ్చారంటూ వారిపై దౌర్జన్యాన్ని చేయడంతో పాటు వారితో వారిని తీవ్రంగా దుర్భాషలాడటం కూడా జరిగింది. దీంతో స్థానికంగా పరిస్థితి కూడా ఉద్రిక్తంగా నెలకొంది. ఇదే వీరిచ్చిన సమాచారం తెలుసుకున్న స్థానిక ఈఆర్ఓ కూడా అక్కడ చేరుకుని మట్టి మాఫియా రోజు రోజు ఆగడాలు పెరిగిపోతున్నాయని తాము కూడా పై అధికారులకు చెప్పామని కూడా వారి ముందు చెప్పడం జరిగింది. దీంతో మట్టి మాఫియా వారందరూ కూడా వీఆర్ఓపై కూడా ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచినట్టు కూడా తెలుస్తా ఉంది. వీరి దాడిలో వీఆర్ఓతో పాటు టీడీపీ నగర కార్యదర్శి కాంతారావు కూడా గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తగా మారుతూ స్థానిక పోలీసులు అక్కడ చేరుకుని సర్ది చెప్పారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులకి కలెక్టర్ కూడా సమాచారం ఇచ్చినా కూడా అధికార పార్టీ నాకు డిమాండ్ ఒత్తిడి వల్ల ఈ రోజు వారి ఆగడాలు చెలరైపోతున్నాయని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మట్టి మాఫియాతో పాటు మైనింగ్, ఇసుక మాఫియాను కూడా అరికట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఓకే, రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. మంగళేరులో విచ్చలవిడిగా గత 4 సంవత్సరాలుగా మట్టి నిరంతరం తోలుకుంటా ఉన్నారు. పెద్ద అగాధాన్ని చేశారు అక్కడ. ఇవాళ అది ఏంటని చెప్పి అడిగితే అధికారులు సమాధానం చెప్పరు. ఆ మంగళేరులో ఒకవేళ మట్టి తీసినా అది గట్లకే వాడాలని ఉంటుంది. కానీ వేల ట్రాక్టర్లు, వందల టిప్పర్లు అక్కడి నుంచి రోజు నిత్యం తోలుకుంటా పోతా ఉన్నారు. ఇవాళ ఉదయం అక్కడ గ్రామస్తులు అలాగే మన వాళ్ళు కొంతమంది మేము కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అతన్ని ఎక్కడ పర్మిషన్ ఉందంటే పర్మిషన్ లేదన్నారు. దాని మీద ఎంఆర్ఓ గారు ఆర్ఐని పంపించారు. ఆర్ఐ గారు ఆ ట్రాక్టర్ని మరి దాన్ని మేము ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకెళ్తామంటే ఆర్ఐని కూడా దౌర్జన్యం చేసి మరి అక్కడ కొట్టబోయి దౌర్జన్యంగా ట్రాక్టర్ని ఎత్తుకెళ్ళిపోయారు. మరి అక్కడ కావాలని చెప్పి మా నాయకుడు వెంకన్న మీద కూడా దాడి చేసి దౌర్జన్యం చేసి గాయపరిచారు. అసలు ఎటుపోతా ఉంది అంటే అడిగితే దాడులు చేస్తారు.